ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు. అరస్తా ఉంటాడు, వింటున్నారా? ఇరిగేషన్ మంత్రి ఎవరు తెలుసా మీకు? ఆంబోతు రాంబాబు. నేను అమరావతి పోలవరం ప్రాజెక్టు పోయింది, రాయలసీమ అన్యాయం చేస్తున్నారంటే చెప్పకుండా పవన్ కళ్యాణ్ బ్రో అంట. ఆ బ్రో సినిమా గురించి మాట్లాడతాడు. నువ్వు మంత్రివా లేకపోతే బ్రో సినిమాలో యాక్ట్ చేసే బ్రోకర్వా అని నేను అడుగుతున్నా ఈ మంత్రిని. ఉందాతనం లేదు, పద్ధతి లేదు. మీరు ఒక సైకోని ఇచ్చారు, ఆయన కొంతమంది సైకోలు తయారు చేశాడు. నన్ను కూడా తిట్టారు, బూతులు తిట్టారు, పర్వాలేదు, నేను భయపడను. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, చివరి భూముల వరకు మీకు నీళ్ళిచ్చే బాధ్యత నాది, తప్పకుండా చేస్తా. వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బతీశాడు, మామూలు దెబ్బతీలా. విత్తనాల సరఫరా లేదు, ఎన్టీఆర్ జలసిరి లేదు, భూసార పరీక్షలు లేవు, చంద్రన రైతు క్షేత్రాలు లేవు, పొలం పిలుస్తుంది కార్యక్రమం లేదు, మెకనైజేషన్ లేదు. ఇప్పుడే బీటెక్ రవి చెప్పాడు, ఇన్సూరెన్స్ బీమా, పంటల బీమా పోయింది, మీరు నష్టపోయారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈరోజు దీన్ని రద్దు చేసి పాత సిస్టమే తెస్తా, ఇంకా మెరుగైన సిస్టమ్ తీసుకొస్తా. రైతే రాజు కావాలి, అలాంటి రైతుని గౌరవించే బాధ్యత నాది. మైక్రో ఇరిగేషన్ కూడా 90% సబ్సిడీ మళ్ళా ఇస్తా ఈ పులివెన్నెల్లో. ఇంకొక పక్కన ఏ తమిళ్ళు అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్ మంచిదేవునా కాదా? ఈ కొండే ముఖ్యమంత్రి చెప్పండి, నువ్వు చేసే తప్పని గట్టిగా చప్పట్లు కొట్టండి. మళ్ళీ మండలానికి ఒక అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు భోజనం పెడతా. మనం అన్నం పెడితే ఈ ముఖ్యమంత్రి సున్నం పెడతాడు. అలాంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి. అందుకని నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కడప ఎయిర్పోర్ట్ నేను మోడర్నైజేషన్ చేయించి అవునా కాదా? నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టా, అందులో దిగుతున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఇంకో పక్క ఆజ్ హౌస్ కట్టా, ఒంటమిట్టి రామాలయం కట్టా భద్రాచలంలో. ఆ రోజు రామాలయం పాపులర్ అయితే మంది పోయిందంటే కాదు, ఇంకొక భద్రాచలం తయారు చేస్తామని ఒంటమిట్టి అభివృద్ధి చేశా. నేను అడుగుతున్నా, ఈరోజు ముందే చెప్పాను, ఏదైతే గండికోట 4000 కోట్లు 3500 కోట్లు పెట్టాడు కానీ ఒక్క దిక్కడ పని కాలేదు. ఇంకో పక్కన మీరు చూస్తే పెద్ద డ్రామా ఆడుతున్నాడు. ప్రాధాన్యతలు ఉండాలి, ప్రాధాన్యతలు లేని వ్యక్తులుంటే సమాజానికే ప్రమాదం. ఈరోజు పైన నుంచి నీళ్లు రావడం లేదు, ఇక్కడి నుంచి మళ్ళీ వస్తా 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 గొడ్డలెట్ట మరిచిపోతా తమ్ముళ్ళు. వస్తా అదే మారిగా అక్కడి నుంచి నీళ్లు వస్తే 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గాలేరు నగర్ నుంచి అందరి నీవో కనెక్షన్ ఇస్తాడంట. నీళ్లు లేవని కాలవలకు కనెక్షన్ ఇచ్చి ఏం చేస్తాడో చెప్తా. దానికి ఒక 5000 కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ఒక ప్రణాళిక తయారు చేశాడు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో ఇంకొక 5-6 వేల కోట్లు దోచిపెట్టడానికి ఇంకొక ప్రయత్నం చేశాడు.
మా తమ్ముడు చూపిస్తున్నారు. ఏ తమ్ముళ్ళు మద్యం గొప్పడే కదా జగను నాసిరకం, అవునా కదా నాసిరకం, అవునా కదా తమ్ముళ్ళు. అడుగుతున్నాం వీళ్ళందరినీ, నాకంటే పెద్దలున్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బంగారు మనుషులు వేరంతా రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే కష్టాన్ని మర్చిపోవాలని శక్తి కొద్ది ఒక హాఫ్ పెగ్గో ఒక పెగ్గో వేసుకొని శుభ్రంగా నిద్రపోవాలనుకుంటున్నారా కాదా? మీ బలహీనత జగన్కి అర్థమైపోయింది. ఎంత పెంచినా మీరు తాగుతారనేది అర్థమైపోయింది. నాసిరకమైన తాగుతారని అర్థమైపోయింది. అందుకే నాసిరకం మద్యం తెచ్చడవునా కాదా? రేట్లు పెంచడవునా కాదా? తమ్ముళ్ళు మీ ఊర్లో తోపుడు బండి దగ్గర గూగుల్ పే ఉంది, ఉందా? బ్రాందీ షాప్లో ఉందా? ఉందా బ్రాందీ షాప్లో? ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు? ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు? తాడేపల్లికి అవునా కాదా? తాడేపల్లి కన్నా అవునన్నాడు జైలుపైకి ఎత్తండి. ఏంటి జగన్ నీ గతమ? వాళ్ళకందరికి అర్థమైపోయింది. నువ్వేదో రహస్యం అనుకున్నావు, మా వాళ్ళకు నీ రహస్యాలని తెలిసిపోయినాయి. ఏం చేయాలి రేపు ఇలాంటి వాడిని? 5000 ఇస్తారు, ఓటుకు వేస్తారా మీరు ఓటు? ఓకే, చైతన్యం బాగా ఉంది. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పులివెందల్లో 8000 ఇళ్లతో కాలనీ కడతా అన్నాడు. కడతా అన్నాడా? కట్టాడా? ఎన్నిళ్ళు కట్టాడు? మొన్నే బస్ స్టాండ్ అయితే ఆ బస్ స్టాండ్ కట్టకపోతే మీ నేనే ఒక స్టేట్మెంట్ ఇచ్చా, బస్ స్టాండ్ కట్టలేని వాడు 3 రాజధానులు కడతాడు అంటాని. అప్పుడు ఆ బస్ స్టాండ్ కట్టాడు. నేను ఎగతాళి చేస్తే కట్టాడు, కానీ నేను మాట్లాడకపోతే అది కూడా కట్టేవాడు కాదు. అంతేకాకుండా 800 మీటర్లు డ్రైనేజ్ కట్టడానికి 8 నెలలు తీసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్కన మీద చూస్తే 650 కోట్ల రూపాయలు సుందరీకరణ. ఏది పులివెందలకి అవసరం అంత డబ్బులు? ఆ 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే 50,000 ఎకరాల్లో ఆటోమేటిక్గా మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చి మొత్తం మీరంతా కూడా ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకునే పరిస్థితి వచ్చేది. అలాంటి సిస్టమ్స్ వదిలిపెట్టి డబ్బులు దుర్వినియోగం చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పారు, ఆ రోజు ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ తెచ్చాడు, మీకు అందరికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఏం తమ్ముళ్ళది ఫిష్ మార్ట్ వచ్చిందా? అది కూడా పోయింది. ఇప్పుడు ఆ రోజు ఎంత గొప్పగా చెప్పాడు, ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడు? నేను ఫిష్ మార్ట్ పెట్టాను, న్యూయార్క్ మారుగా మీరు కూడా ఫిష్ మార్ట్లో ఫిష్ తినండి. అయిపోయింది. ఏం బాధ లేదా మీకు? నిన్న పోయి అంటున్నాడు విశాఖపట్నం షాపింగ్ మాల్ కడుతున్నాడంట, దానికి ఈయనే భూమి పూజ చేశాడంట. ఇప్పుడు ఆ షాపింగ్ మాల్ వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి అయిపోయిందంట. ఏం తమ్ముళ్ళు, ఏం మాట్లాడినా మనం నమ్మాలి, ఆయన ఏం మాట్లాడినా మనం విమర్శించకూడదు. ఇక్కడ పెన్నా నదిలో, కుందూ రివర్లో ఇసుకకు రెక్కలు వచ్చాయి. తమిళనాడుకు పోతా ఉంది, హైదరాబాద్కు పోతా ఉంది, బెంగళూరుకు పోతుంది. ఇక్కడ దొరుకుతా ఉంది ఆ ఇసుక? మీకు దొరకదు. సమాధానం చెప్తున్నారా వీళ్ళందరూ? చెప్పే పరిస్థితులు లేరు. ఇంకో పక్క ఇక్కడే మీరు ఒకసారి చూస్తే వేముల జూనియర్ కాలేజీ పెద్ద ఎత్తున మహాత్మ నాడు నాడు నేడు విద్యంత అభివృద్ధి అయిందని. ఏం తమ్ముళ్ళు, అక్కడ ఉండే జూనియర్ కాలేజీలో 0% పాస్,
గొప్ప నాయకుడే కదా, 0%. ఏమనాలి ఇన్ని ఈయన మహానాయకుడు ఇంగ్లీష్ మీడియం పెడతాడంట, మీకందరూ తెలివి వస్తుందంట, ఉద్యోగాలు వచ్చేస్తాయంట. ప్రపంచమంతా చెప్పేది మాతృభాషలో నేర్చుకుంటే చదువు వస్తుంది తప్ప, నాలెడ్జ్ వస్తుంది తప్ప, ఇంగ్లీషు భాష కాదని చెప్పారు. ఆ మాత్రం కూడా తెలియని మనిషిన ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వస్తుంది చెప్పరు, అక్కడ వస్తుంది అంటారు ఆ పక్క రియల్ ఎస్టేట్, ఇక్కడ వస్తుంది అంటారు ఈ పక్క రియల్ ఎస్టేటు, అన్ని అమ్ముకుంటారు మిమ్మల్ని ముంచేస్తారు, అవునా కాదా?